ఓం గురుభ్యో నమ మహాబలవంతుడు మల్లయుద్ధ వీరుడైన కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడు కాలం పరిగెడుతుంటే యవ్వనంలో అందాల రాశి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుంది మహాజ్ఞాని సైతం వయసు మల్లాక జ్ఞాపక శక్తి తగ్గి చింతిస్తుంటాడు జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే గడిచిన క్షణం తిరిగి రాదు ఈ నిజాన్ని జీర్ణించుకున్న విజ్ఞులు నేను నాది అనే అహంకారాన్ని తలకెక్కించుకోరు స్వార్థాన్ని కట్టడి చేసుకొని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారు తమకు తెలియని ఏదో శక్తి తమను నడిపిస్తుందని విశ్వసిస్తారు ఆ శక్తినే దైవంగా భావిస్తారు తమ జీవితంలో ఆ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారు ఈ జగతికి సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారు పరమేశ్వరి సృష్టిలో అత్యంత కీలకమైనది మాట పుట్టిన వెంటనే మాట రాదు మరణ సమయంలో మాట పడిపోతుంది మధ్యకాలంలో సత్య సంభాషణం మనిషి విలువను పెంచు కష్ట సుఖాల్లో పాలు పంచుకునే బంధుమిత్రులను ఆదరించిన వారి జీవితం ఆనందయమవుతుంది స్నేహ బాంధవ్య పరిమరాలను నిరంతరం ఆస్వాదించాలి జనన మరణాల మధ్య కాలంలో లోభ మోహాలను మదమస్తర్యాలను మనసు నుంచి తరిమికొట్టి మంగళకరమైన ఆలోచనలతో మనసుని పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది చెడు తలుపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే భూమి మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదు ముసలితనంలో యమభటులు వాకిట ముందుకొచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతుణ్ణి తలచగలమో లేదో భజింపగలమో లేదో తెలియదు కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి జ్ఞానించి పూజించాలని బోధిస్తుంది దాశరథి శతకపద్యం జీవితంలో ప్రతి క్షణం విలువైనదని తెలుసుకోగలగాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి సోమరితనంతో కాలాన్ని వృధా చేసుకునేవారు అజ్ఞానులు మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తమ లక్షణం తమతో నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారే విజ్ఞులు నిర్దేశించుకున్న లక్షణాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారు కదలలేని స్థితిలో చేసిన తప్పులు తలుచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదు క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడు అనుగ్రహించిన జీవితాన్ని సార్థకం చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుని పిలుపునందుకోవాలి శ్రీరామ